సో డే ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం ఒక ముఖ్యమైన అంశం ఈ యొక్క వీడియోలో మీకోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే గుర్తింపు గణన సూత్రం అనేది చాలా ఇంపార్టెంటు తరచుగా అడుగుతున్న ప్రశ్న మీ అందరికి తెలిసిందే అయితే ఇందులో కూడా ఏంటంటే తెలుగు అకాడమీకి సంబంధించిన పాత పుస్తకాల్లో కొంచెం అది ఒక రకంగా చెప్పాలంటే రాంగివ్వబడ్ అది పాత పుస్తకాల్లో తీసుకున్నట్టయితే మనకు దీని యొక్క ఓల్డ్ పుస్తకాల్లో కూడా దయచేసి మనకు చాలా ప్రామాణికంగా ఇస్తారు బట్ కొంచెం ఎర్ర జరిగింది ఈ పుస్తకంలో ఇప్పుడు బీఏడ్ లెవెల్ కానీయండి అదేవిధంగా బిఏడ్ పాత పుస్తకాల్లో కూడా కొంచెం తప్పుగా ఇవ్వబడ్డది సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి వీడియో చేయడం జరుగుతుంది సో మనం గుర్తింపు గణన పాత పుస్తకాలు ఎట్లు ఇచ్చారో ఒకసారి చూద్దాం కానీ కరెక్ట్ ఏంది అంటే గుర్తింపు గణన ఈజ్వాల్ టు సూత్రం ఏంది అంటే మొత్తం మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ అనేది మనందరికీ తెలిసిందే అంటే ముఖ్యంగా స్మృతి విస్మృతిలో వస్తుంది అది స్మృతి విస్మృతిలో పడిందంటే స్మృతిని మనం కొలవడానికి ఏం ఉపయోగిస్తామంటే రీకాల్ అండ్ రికగ్నిషన్ అంటాం అంటే గుర్తించడం అదేవిధంగా జ్ఞాప్తిగా తెచ్చుకోవడం సో అందులోపుడు ఒక అంశం ఏంటంటే గుర్తింపు గణన అని వస్తుంది ఆ గుర్తింపు గణన ఎట్లా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనే దానికి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా మనకు ఇచ్చిన విషయం ఏముంది అంటే దయచేసి మనకి ఇట్లా ఇచ్చారు అంటే గుర్తింపు ఘన ఈజీక్ టు ఒప్పు మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ అని ఇచ్చారు ఇది మామూలుగా పాతగా ఇవ్వడం అనేది జరిగింది కానీ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే లెక్క రాంగ్ వస్తుంది తప్పుగా వస్తుంది ఇది గుర్తింపు గణన అదే సూత్రాన్ని మళ్ళీ మనకు మార్చారు దీన్ని ఇలా రెక్టిఫై చేస్తే కొత్త పుస్తకాలు ఇప్పుడు ఏం చేశారంటే గుర్తింపు గణన ఈజ్ టు మొత్తం మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా సులభంగా వస్తుంది ఉదాహరణగా ఒక వ్యక్తికి ఒక విద్యార్థికి లేదా సబ్జెక్ట్కి ఏం చేస్తామంటే ఇరవై ఫొటోస్ చూపెడతాం ఇరవై ఫోటోలు చూపెడతాం అయితే చూపెట్టి మొదలే చెప్తాం మనకు ఏంటంటే గుర్తుంచుకోవాలి అవి మళ్ళీ వాటికి ఏం చేస్తామంటే ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఫోటోలు కొత్తవి కలుపుతాయి చూడని కలుపుతాం వాటిని షెఫిల్ చేస్తాం షెఫిల్ చేసి పాత వాటిని చూసి మీరు ఫస్ట్ చూపెట్టినాం కదా అవి ఏంటి గుర్తుపెట్టమని అడుగుతాం అడిగితే ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఇరవై ఫొటోస్ చూపెట్టాము మొదలు అందులో మళ్ళీ కొత్త ఏం చేసినామంటే ఇరవై కలిపాం మనం అంటే ఆయన సబ్జెక్ట్ చూడని ఫొటోస్ కలిపినాం కలిపిన తర్వాత మళ్ళీ మనం ఏమడుగుతున్నామంటే మొదట చూపించిన ఫొటోస్ను గుర్తించమని అడిగాము మనం మొదలు ఏం చూసినామో అందులోకి గుర్తుపెట్టాలి గుర్తుపట్టాలి అంటే అందులోకి ఇరవై దీమన్నాం ఫస్ట్ చూసిన ఇరవై దీమంటే అందులో ఏం చేశాడంటే ఆయన ఏమో చూశాడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఏమో కరెక్ట్గా ఉన్నాయి కానీ అందులోపుడు ఏమైంది అంటే ఐదు రాంగ్ అయినాయి తప్పు పోయినాయి తప్పు ఫొటోస్ను సెలెక్ట్ చేశాడు సో దీన్ని మరి ఇప్పుడు గుర్తింపు గణన ఎంత కరెక్ట్ ఏమో రైట్ అయినాయి మామూలుగా ఫిఫ్టీన్ అయినాయి తప్పు పోయినాయి నాలుగైనయి ఇది ఎట్లా వస్తుంది చూద్దాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకున్నట్టయితే మన ఉట్టి ఉజ్జాయింపుగా కడితే ఈ గుర్తింపు గణన ఎంత వస్తుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఐదుకి ఎంత అవుతుంది ఇరవై శాతం కదా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై శాతం పదిహేను గుర్తుపట్టింది అంటే మనకు ఆటోమేటిక్గా ఎంత రావాలి గుర్తింపు గణన ఈజ్ ఈక్వల్ టు డెబ్బై శాతం రావాలి మామూలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే తప్పు పోయినా ఇరవై శాతం రాంగ్ అయింది కదా జనల్గా ఉజ్జయింపు అయితే మనకు చూడండి ఇందులో పెట్టినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తింపు గణన సూత్రం ఉంది కదా ఇందులో కూడా మొత్తం ఎన్ని అంటే మొత్తం అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయనకు సబ్జెక్ట్ మనం చూయించిన మొత్తమే రెండు కలిపినే కాదు ఫస్ట్ ఎన్ని చూయించాం ఆ మొత్తం అంటే ఎన్ని చూపించామంటే మనకు ఇరవై ఫోటోస్ చూపించాం ఈ ఫార్ములాలో పెడుతున్నాం మనం ఈ రెండు ఫార్ములాలో పెట్టి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫార్ములా ఇది మొదలు ఎన్ని అంటే మొత్తం చూపెట్టినాయి ఇరవై మైనస్ తప్పు ఎన్నివైన ఐదు అదేవిధంగా మొత్తం ఎన్ని ఇరవై ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ సూత్రం మనకు తెలిసిందే ఇరవై ఐదులా వంద ఇరవై ఇట్లకి వెళ్ళి ఐదు పోతే ఎన్ని అంటే పదిహేను కదా పదిహేను ఐదుల డెబ్బై దీనికి ఆన్సర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గుర్తింపు గణనా ఈజీ కోల్డ్ డెబ్బై శాతం అదే దాన్ని మొత్తం తప్పు అంటే ఆటోమేటిక్ ఏమైతే అంటే మొత్తంలో వెళ్ళి తప్పు పోతే కరెక్ట్ అనే కదా ఒప్పే కదా ఇట్లా కూడా దీన్ని మొత్తం మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ అని ఇవ్వచ్చు లేదా ఇట్లా కాకుండా ఒప్పు మైనస్ మొత్తం కదా కరెక్ట్ అయినాయి అన్ని మొత్తం ఎన్ని ఇంటూ హండ్రెడ్ దీనిలో ఇప్పుడు చూద్దాం కరెక్ట్ ఎన్ని ఇక్కడ మనం అనుకున్న ప్రకారం పదిహేను కరెక్ట్ అయినాయి కదా ఫిఫ్టీన్ బై మొత్తం ఎన్ని ఇరవై ఆయనకు చూపెట్టిన మొత్తం ఎన్ని చూపెట్టినామంటే ట్వంటీ ఇంటూ హండ్రెడ్ చూద్దాం ఇరవై ఐదులో వంద దిస్ ఈజ్ గుల్ పదిహేను ఐదు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది మనకు వస్తుంది మరి పోని పాత దానిలో చూద్దాం ఇండ్లో వస్తుంది ఆన్సర్ ఉప్పు మైనస్ తప్పు ఉప్పు ఎన్ని పదిహేనే కదా కరెక్ట్ అయినాయి పదిహేను తప్ప ఎన్ని ఐదు మొత్తం ఎన్ని ఇరవై ఇంటూ హండ్రెడ్ ఏమైతే తెచ్చుకోండి పదిహేను ఇట్లకి తీసేస్తే పది బై ఇరవై హండ్రెడ్ ఇరవై ఐదులో ఆన్సర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ యాభై వస్తుంది కదా తక్ లెక్క తప్పు వస్తుంది రాంగ్ వస్తుంది ఇట్లా ఈ పాత ఫార్ములా పెట్టినట్టయితే రాంగ్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్ దయచేసి సో పాతది ఏదైతే ఉందో దయచేసి ప్రీవియస్గా మనం తెలియకోటమికి వెళ్ళే తీసుకున్నాం దీన్నే మెన్షన్ చేయడం జరిగింది సో తప్పనిసరిగా దయచేసి ఈ గుర్తింపు గణన సూత్రంలో కొంచెం మాడిఫికేషన్ అయింది అది కొత్త ఇప్పుడు ఉన్న పాస్త పాఠ్య పుస్తకాల్లో దాని తర్వాత పబ్లిష్ అయిన దానిలో ఈ రెక్టిఫికేషన్ సవరి సవరించారు సో గుర్తింపు గణన ఈజ్ ఈక్వల్ టు మొత్తం మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ లేదా దీన్నే మొత్తం మైనస్ తప్పు అంటే ఒప్పు అన్నట్టే కదా ఒప్పు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ సో దయచేసి ఈ అంశాన్ని మీ దృష్టిలోకి తీసుకురావడం జరుగుతుంది తప్పనిసరిగా అంటే క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఫార్ములానన్నా అడగచ్చు ఫార్ములానన్నా అడగచ్చు అంటే గుర్తింపు గణన సూత్రం ఏంటిది సో అందులో దయచేసి ఇది చూపెట్టినా రైటే మొత్తం మైనస్ తప్పు బై మొత్తం ఇంటూ హండ్రెడ్ అందులో ఆన్సర్లో వన్ టూ త్రీ ఇస్తాడు కదా ఏదైనా రైటే లేదా ఒప్పు మైనస్ మొత్తం ఇంటూ హండ్రెడ్ ఉన్నా కూడా కరెక్ట్ లేదా క్యాలిక్యులేషన్ ఇస్తారు ఒక సబ్జెక్టుకు ఇన్ని చూపించినం ఎన్ని కరెక్ట్ అయినాయి ఇన్ని తప్పు అయినాయి గుర్తింపుగానని ఎంత అంటారు జస్ట్ వన్ మినిట్లో మనం విత్ ఇన్ సెకండ్స్లోనే మనం దాన్ని ఆన్సర్ చేసుకోవాలి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దీనికోసమే ఈ వీడియోను చేసుకోవడం జరిగింది మరో అంశం పైన మళ్ళొకసారి మీతో కలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని వేడుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్